మెగా విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా గురి పౌర్ణిమ వేడుకలు. సాయి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, భక్తి శ్రద్ధలతో పూజలు. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి. ఇది ప్రాణాంతకమైంది కాదు, మొదటి దశలో గుర్తిస్తే వ్యాధి నయం అవుతుంది. డిఎంహెచ్ఓ సుదర్శన్. వీగిన అవిశ్వాసంపై చైర్మన్ సంతృప్తి. సహకరించిన వారికి కృతజ్ఞతలు, సన్మానించిన అభిమానులు. విదేశీ గడ్డపై జిల్లా క్రీడారత్నం మెరుపు. ఘన స్వాగతం పలికిన జిల్లా క్రీడాకారులు, అభినందించిన కేర్ అకాడమీ అధినేత సుధాకర్. విద్య వికాసానికి మూలం. తపస్సు తొలగించి జీవనశ ఉషస్సు కలిగించి శాశ్వతమైన తేజస్సు అందించేది విద్య. మాయా ఆ విద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి. వాటి వల్ల జన్మ మృత్యు జర వ్యాధులు ఏర్పడతాయి. చిత్తభ్రమ విభ్రాంతులు సంభవిస్తాయి. అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు. దీన్ని అనుసరిస్తూనే గురు పౌర్ణిమ జరుపుతారు. దీన్ని వ్యాస పూర్ణిమగా వ్యవహరిస్తారు. మనిషిలోని అజ్ఞానంధకారాన్ని తొలగించి శిష్యుల అంత కారణాలను శుద్ధి చేసే మహితాత్మ స్వరూపం గురువు. జ్ఞానశక్తితో ఉదాంతమైన యుక్తితో శిష్యుల సందేహాన్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతి కోసం ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి గురువు. సనాతన భారతీయ సాంప్రదాయాలలో గురువుకు విశేషమైన స్థానముంది. ఏ తరహా విద్యను నేర్పిన గురువైన పూజానీయుడే. తల్లిదండ్రుల తర్వాత అంతటి సమున్నతమైన స్థితి గురువుది. ఆషాఢశుద్ధ పౌర్ణమిగా జరుపుతారు. వ్యాస మహర్షి జయంతి కూడా. నిండు పున్నమి రోజున ఆవిర్భవించిన తన సజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులో హర్షధర్మాన్ని, ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని దీప్తిమతంగా ఆవిష్కరించారు. గురి పౌర్ణిమను పురస్కరించుకొని ఆలయాలన్నీ భక్తుల రద్దీతో దర్శనమిచ్చాయి. పట్టణంలోని సాయిబాబా గుడిని సుందరంగా అలంకరించారు. వేకువజామునుండే ఆలయంలో ప్రత్యేక పూజలు ఆరంభించారు. అర్చనలు, అభిషేకాలు, హారతి లాంటి విశేష పూజలతో సాయిని కొలిచారు. దైవ చింతనతో బాబాకు మొక్కులు తీర్చుకున్నారు. అఖిల భారత గీతా ప్రచార మండలి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భజన కీర్తనలతో సాయిని కొలిచారు. గురి పౌర్ణమి ప్రత్యేక రోజును పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. రకరకాల పువ్వులతో సాయి మందిరాన్ని సుందరంగా అలంకరించారు. భక్తి భావంతో సాయి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 4,000 మంది భక్తులు మధ్యాహ్నం వరకు వివిధ రకాల పూజలు చేశారని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. చంద్రగ్రహణం వల్ల ఆలయాన్ని సాయంత్రం మూసి ఉంచి మరుసటి రోజు మధ్యాహ్నం తెరిచి సంప్రోక్షం అనంతరం తిరిగి దర్శనం కల్పిస్తామన్నారు. మన భారతదేశంలో హిందూ సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువుకు ప్రథమ స్థానం ఉంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా మందిర ఉత్సవంలో ఉదయం అభిషేకాలు జరిగినాయి. 12 గంటల తర్వాత హారతి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు భక్తులందరూ వేల సంఖ్యలు వచ్చి పాల్గొన్నారు. వారికి అందరికీ అన్నప్రసాదం కూడా జరుగుతూ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు హారతి అయిన తర్వాత 6:30కు గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన రోజు రోజుకు ఉధృతం చేస్తున్నారు. కనీస వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీతో సంబంధం లేకుండా ప్రభుత్వ పరంగా వేతనాలను అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్లో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరంభమైన ఈ సమ్మె 5వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలో తమ నిరసనను తెలపడానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులకు వామపక్ష పార్టీలతో పాటు ట్రేడ్ యూనియన్ల వారు మద్దతు తెలిపారు. వెట్టి చాకరి నుండి విముక్తి కల్పించి గతంలో ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాల క్రితం పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ అది నెరవేర్చడం లేదన్నారు. వివిధ రకాల నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వం
గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలి చాలి వేతనాలతోటి చాలా దుర్భరమైన పరిస్థితులు మేము పడుతున్నాం. మరి గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు మాకు గుర్తింపు లేదు. మరి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి చాలి చాలి వేతనాలు కార్మికులకు 18,000, మరి కారాబర్లకు 20,000 ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్ ద్వారా మాకు ఇవ్వాలి. మాకు ఈరోజు మేము అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మా పట్ల చిన్న చూపు చూడడం జరిగింది. గ్రామస్థాయిలో పనిచేసేటువంటి అందరికీ కూడా చాలి చాలా వేతాలు పెంచడం జరిగింది, పదోన్నతులు ఇవ్వడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి వారికి ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ఒక చిన్న చూపు చూస్తున్నారు. దయచేసి అట్లా కాకుండా మరి గ్రామస్థాయి లోపల మేము కీలక పాత్ర పోషిస్తున్నాం. మరి సఫాయిలు కానీ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి సుదర్శన్ అన్నారు. మొదటి దశలో గుర్తించి చికిత్స పొందితే నయమవుతుందని వెల్లడించారు. క్యాన్సర్ అనేది శరీరంలోని ఏ భాగమైనా సోకవచ్చని చెప్పారు. మహిళలలో ముఖ్యంగా రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ శేఖర్ నగర్ వారి సౌజన్యంలో ఆశా వర్కర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ సుదర్శన్ మరియు లయన్స్ ప్రతినిధులు, ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి 1,000 మందికి అవగాహన కల్పించే విధంగా ఒక్కొక్క ఆశా వర్కర్ పనిచేయాలన్నారు. ముందుగా ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలలో అవగాహన కల్పించగలుగుతారని వివరించారు. క్యాన్సర్ను గుర్తించడానికి పలు సూచనలు చేశారు. గడ్డలు కావడం, పుండ్లు మానకపోవడం, తిన్న తర్వాత వాంతులు విరోచనాలు, గొంతు నుండి రక్తం, ఉమ్మిలో తెమడ, గొంతు నొప్పి, చెవి ముక్కు రంధ్రాల నుండి రక్తం రావడం అనేవి లక్షణాలు అన్నారు. నోటిలో పుండ్లు, ఇంతకు తగ్గని దగ్గు, దమ్ము, ఆయాసం అనేవి వ్యాధి లక్షణాలని చెప్పారు. ఆశా వర్కర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజల వద్దకు వెళ్లి వారిలో చైతన్యం తెచ్చి వారికి అవగాహన కల్పించాలన్నారు. శిబిరాలకు లేదా క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి చికిత్సలు జరిపిస్తే నయమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. డిఎంహెచ్ఓను ఘనంగా సన్మానించారు. క్రమేణ అది పెరిగి 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 ఒకరోజుకు తెలుస్తుంది. ఇన్ని రోజులు అయినా కూడా ఈ పుండు మానతలేదని ఒకరోజు తీసుకొచ్చి ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు దాన్ని బయాప్స్ చేయడము, దాన్ని ఎగ్జామ్ చేసేసి టెస్ట్ చేసినప్పుడు అప్పుడు బయటపడుతుంది. సో ఇదంతా కాకుండా ఎర్లీ స్టేజ్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ పార్ట్కైనా కూడా క్యాన్సర్ అనేది రావచ్చు. బ్రెయిన్ నుంచి కాలు కింద కాలు వర అరికాలు వరకు ఏ పార్ట్కైనా క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ వస్తుంది. స్కిన్కి కావచ్చు, లంగ్స్కి కావచ్చు, జీర్ణాశయాలు కావచ్చు, జీర్ణకోశాలు కావచ్చు, పేగు కావచ్చు, మూత్రాశయాలు కావచ్చు, భూ ప్రక్షాళన జరిపిన అనంతరం పంపిణీ చేసిన పట్టా పాస్ పుస్తకాలలో తప్పిదలు దొల్రాయి. తప్పులను సరిదిద్ది రైతులకు అందించడానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుంది. కానీ కొన్ని మండలాల్లో మాత్రం పనులు పెండింగ్లో ఉంటున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు జరిగేలా చూస్తున్నారు. నవీపేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ వినోద్ కుమార్ సందర్శించి వీఆర్ఓలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. మొదటి విడత 4,451 రైతు పట్టా పాస్ పుస్తకాలు రైతులకు అందజేయడం జరిగిందన్నారు. రెండో విడత మరికొన్ని అందించడం జరిగిందని, మిగిలిన 2,221 బుక్కులకు గాను 1,450 పూర్తి చేయడం జరిగిందని, వీటిని ఈ నెల 25లోగా అందిస్తామన్నారు. 97% పనులు పూర్తయ్యాయని వివరించారు. భూమి యొక్క పుస్తకాలు రానివారు తహసీల్దార్కు వినతి పత్రం అందించాలని వివరించారు. ఈ మధ్యన పూర్తి చేయడం సక్సెషన్ చేయాల్సిన వారసత్వ పట్టా మార్పులు చేయాల్సింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ జరిగి కూడా మ్యూటేషన్ చేయలేదు, అలాంటి పెండింగ్ ఉన్నాయి. తర్వాత అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వాళ్ళకు పీఓటీ చట్టంలో ప్రభుత్వం ఇచ్చిన రిలాక్సేషన్ ప్రకారం సెక్షన్ 4 పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ అందరూ సకాలంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మేము ఇన్ టైంలో అంటే పెళ్లి రోజే చెక్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా గమనించాలి. ఒక 1 ముందు ఏదైతే డాక్యుమెంట్స్ అవసరమో ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో లేదా మీ సేవలో తెలుసుకొని అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తే బెటర్. సో ఈజీగా సింపుల్గా ఉంటుంది. దీని ప్రాసెసింగ్ పెద్ద క్రిటికల్ ఏం లేదు కాబట్టి అది మీరు అడ్వాన్స్గా ఇచ్చేస్తే మేము ఆ పెళ్లి రోజు వరకు చెక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. జర్నలిజంలో వస్తున్న నూతన పోకడాలకు అనుగుణంగా పాఠకునికి ప్రేక్షకునికి విలువైన సమాచారాన్ని అందించడం ఓ విలేకరి లక్ష్యం.
నైపుణ్యమైన తరపిదు ఉంటేనే అది సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల తరగతులను నిర్వహిస్తుందని టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షులు జమాల్పూర్ గణేష్ అన్నారు. నిజామాబాద్ నగరంలో ఉమ్మడి జిల్లాల జర్నలిస్టులకు నిర్వహించే 2 రోజుల శిక్షణ తరగతుల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు 9 తరగతులపై శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. నైపుణ్యమైన స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రెస్ అకాడమీ ఈ తరగతులను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ తరగతులకు హాజరై వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. తరగతికి వచ్చే ముందు ప్రతి జర్నలిస్టు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలన్నారు. సంఘాలతో సంబంధం లేకుండా జర్నలిస్టు విలువను పెంచేందుకు ఈ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్, సాయి ప్రసాద్, రజనీష్, సుభాష్, రాము, తారాచంద్, ఖుర్షీద్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలు నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ఇవి నా భూతో నా భవిష్యత్ అనే సందర్భం ఇది. గతంలో జరిగిన శిక్షణ తరగతులకు భిన్నంగా పూర్తిగా వృత్తికి సంబంధించిన అంశాల మీదనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 9 క్లాసులు ఉంటాయి. రేపు మొదటి రోజు 4, ఎల్లుండి ఆదివారం నాడు 5 క్లాసులు ఉంటాయి కాబట్టి 5 క్లాసులలో జర్నలిస్టులకు అంటే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన జర్నలిస్టుల కోసం ఉపయోగపడే విధంగా అంశాలు ఉన్నాయి. అట్లాగే సీనియర్స్ ఇంకా అప్డేట్ కావడానికి, ఎలివేట్ కావడానికి విషయాలను ఇంకా కూడా మననం చేసుకుని వాటిని ఇంకా కూడా ఫీల్డ్లో గట్టిగా నిలబడడానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక జర్నలిస్ట్గా ఒక సంఘటన ఎట్లా చూడాలి, దాని హెడ్డింగ్ ఎట్లా పెట్టాలా, లీడ్ ఎట్లా రాయాలా, సూపర్ లీడ్ ఎట్లా ఉండాలా, ఆ వార్తను ఎట్లా మొదలు పెట్టాలా, ఎట్లా ముగింపు పలకాలా, ఎట్లా అంశాల వారీగా ఒక సమగ్రంగా ఉన్న పెద్ద వార్తను సమగ్రంగా ఇంకా దీనికి అదనంగా ఈసారి ఏంటంటే ఉర్దూ జర్నలిస్టుల కోసం కూడా 2వ రోజు ప్రత్యేకంగా ఉర్దూ జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తుంది కాబట్టి నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉర్దూ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు, అట్లాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బోధను మిత్రులు ముందుకొచ్చి చొరవ చూపి అందరం మేము వస్తాము, మేము క్లాసులు అందరం కూడా ఇక్కడ ఎవరు ఉండకుండా అందరం కూడా బోధన నుంచి నిజామాబాద్ క్లాసుకు అటెండ్ అవుతామని ఏదైతే మాట ఇచ్చి ఒక మాట మీద నిలబడ్డారో బోధన జర్నలిస్టులకి నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం జరపడానికి ముందుకొచ్చారు. 2 లక్షల వ్యయంతో నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచ్ విద్య, పుష్పమాల, ఎంపీడీఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గురువులను పూజిస్తే వారికి ఎంతో విజ్ఞానం కలుగుతుంది. ఎడపల్లి మండలంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులను సన్మానించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న అధ్యాపకులను సన్మానించారు. పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న 6 ఎంపీ రజిత యాదవ్ ఆధ్వర్యంలో సన్మానం జరిపారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే మండల 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిందని వివరించారు. అలాగే బదిలీపై వచ్చిన వారికి స్వాగతం పలికారు. మరి మన దగ్గర 8 సంవత్సరాలు మంచి సేవలు అందించి వారు ఈరోజు బదిలీపై వెళ్తున్నారు. మరి పిల్లలందరూ ఇప్పటివరకు ఉపాధ్యాయుల పట్ల చూపిన ప్రేమ ఆధారాలు చూపిస్తే మరి మీరు వారి మనసులో ఏ విధంగా నాటుకొని ఉన్నారో అర్థమైపోతుంది. మరి మేడం, మేము మిమ్మల్ని ఎప్పటికీ మా పాఠశాల ఉపాధ్యాయులుగానే గుర్తించుకుంటాం. మరి మీరు ఒక విద్యాబుద్ధులే కాకుండా వారికి సొసైటీలో ఎలా మెలగాలి, వాళ్ళు ఆర్థికంగా బయట ఎలా చేయాలి, మరి అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి ఒక్క విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మీరు కృషి చేశారు. మరి అది మేము ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఎప్పటికీ మా ఉపాధ్యాయులుగానే మేము అనుకుంటాం.
అవిశ్వాస బల పరీక్షలో నెగ్గిన మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యను సన్మానించారు. అవిశ్వాసం విగిపోవడానికి సహకరించిన అందరికీ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్, మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు, కుల సంఘాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల హైడ్రామాకు ఈ నెల 25తో తెరపడింది. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్యపై అవిశ్వాస తీర్మానానికి అనుమతి పొందారు. ఈ నెల 25న బల పరీక్ష జరిగింది. ఎల్లయ్యకు మద్దతు తెలుపుతూ పలువురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదు. అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేశారు. అవిశ్వాస బల పరీక్ష అనంతరం శుక్రవారం రోజున ఆయన స్వగృహంలో మారుతి మందిర్ చైర్మన్ అశోక్ రెడ్డి, రెడ్డిక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యాలయంలో పలువురు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో అవిశ్వాసం విగిపోయేందుకు కృషి చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే రకంగా అభివృద్ధిపై ఏ వార్డులో ఎంత అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని త్వరలో కౌన్సిలర్లతో చర్చించి వెల్లడిస్తానని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల అనుసారం పురపాలక సంఘం చైర్మన్ పై కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన సందర్భంగా మరి అవిశ్వాస తీర్మానాన్ని ఆ రోజు మరి అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారకులైన మరి ఏదైతే పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యురాలు అక్కగారు బోధని ఎమ్మెల్యే గారు మరి అలాగే కౌన్సిలర్సు అలాగే బోధన్లో ఉన్న అన్ని సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు మరి బోధన ప్రజలందరూ సహకరించి వాస్తవాలను తెలుసుకొని మరి ఆ రోజు ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేందుకు సహకరించిన కౌన్సిలర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క సమస్యను మరి పరిష్కరించేందుకు గౌరవనీయులు పెద్దలు ఎంపీ కవితక్క గారి చొరవ, మన ఎమ్మెల్యే గారి యొక్క చొరవ, అలాగే గౌరవనీయులు పెద్దలు మరి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు పేరు అసలు 4 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఏ వాళ్ళ ఎన్నెన్ని పనులు అయినాయి అనే విషయాన్ని స్పష్టంగా ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ యొక్క పత్రాన్ని కూడా మరి పురపాలక సంఘంలో ఏ వాళ్ళు ఎన్ని కోట్లతో పనులు జరిగాయి మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు తెలుపవలసిన బాధ్యత మావెందుకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయాన్ని పెద్దలతో మాట్లాడి మీకు అన్నట్టుగా 15 ఆగస్టు రోజు వార్డు వేదిక ఎన్ని పనులు మేము చేశామో దాన్ని స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తామని అందరి సమక్షంలో తెలపడం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకులలో ఏదైతే సమిష్టి ఆంధ్రప్రదేశ్లో మన బోధనకు ఎన్ని నిధులు వచ్చాయి, మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్ని నిధులు వచ్చాయి, 4 సంవత్సరాలు ఎన్ని పనులు చేశామో మరి ఎంపీ గారి, ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఏ వాళ్ళు ఎన్ని పనులు జరిగాయి, ఏ ఫండ్స్ వచ్చాయి, మరి ఐఎస్ఎల్కు మరి మన దగ్గర 4,88,82,000తో మరి ఇండివిజువల్ రిటర్న్స్ కూడా ఏ వాళ్ళు ఎన్ని కట్టాము అనే విషయాన్ని కూడా మీ ద్వారా మరి అందరికీ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. మరి కౌన్సిలర్కు కూడా వారి యొక్క రిపోర్ట్ ఇస్తే వారు కూడా మన వారు కౌన్సిలర్ అయినాక ఆ వాళ్ళు ఎన్ని పనులు చేశారని ప్రజలకు తెలుపుకుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి ఏదైతే మీకు చెప్పామో మా బోధన పురపాలక సంఘం నుంచి 4 సంవత్సరాలలో. ఇప్పుడు ప్రకటనలు. మయూరి హాస్పిటల్ మన బోధన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. అత్యంత ఆధునిక సాంకేతిక శస్త్ర పరిజ్ఞానం గల పరికరాలతో అతి తక్కువ ఫీజుతో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే నెలకొల్పబడింది మయూరి హాస్పిటల్. డాక్టర్ అబ్దుల్ రహీం MBBS MD ఇంటర్నల్ మెడికల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. హైదరాబాద్లో పలు రకాల హాస్పిటల్ మరియు కాలేజీల్లో ప్రొఫెసర్గా మరియు ఫిజిషియన్గా పనిచేసి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ అబ్దుల్ రహీం గారు మన బోధన్ పట్టణంలో మయూరి హాస్పిటల్ని నెలకొల్పారు. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా MBBS చాలా తెలివి మరియు అనుభవం కలదు, పేషెంట్స్తో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మన బోధనలో గల మయూరి హాస్పిటల్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా ప్రత్యేకతలు వైద్య సంరక్షణ, కార్డియాక్ మానిటర్స్, ECG, X-ray, USC, అల్ట్రాసౌండ్, 24 అవర్స్ ల్యాబ్ మరియు మెడికల్
మెడికల్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, షేరింగ్ రూమ్స్, స్పెషల్ సింగిల్ రూమ్స్ కలవు. మధుమేహం, ఒత్తిడికి లోనవడం, థైరాయిడిత సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, జ్వరం మరియు అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, పాముకాటు మరియు కుక్కకాటు, విషపూరితమైన వ్యాధులకు డాక్టర్ ఎంఏ రహీం చూడవరును. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా, ఎంబీబీఎస్ స్త్రీ వ్యాధుల నిపుణులు, నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రెగ్నెన్సీ, థైరాయిడిత సంబంధిత వ్యాధులకు చూడబడును. మా అడ్రస్ మయూరి హాస్పిటల్, పాత బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా. వెల్కమ్ బ్యాక్. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు గ్రామదర్శిని గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని సమస్యలపై చర్చిస్తున్నారు. రెంజల్ మండలం బాగ్యపల్లిలో సర్పంచ్ వాణి సురేందర్ అధ్యక్షతన గ్రామదర్శిని గ్రామ సభ జరిగింది. ఎంపీడీఓ చంద్రశేఖర్, అధికారులు పాల్గొని హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఇల్లు లేని తమకు ఇంటి నిర్మాణం జరిపించి ఇవ్వాలని సభ దృష్టికి తెచ్చారు. ఆరు బయట మలమూత్రాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, ఏపీఓ సునీత, శరత్, గ్రామస్తులు పాల్గొన్నారు. సమస్యల్ని మరి లిఖితపూర్వకంగా మరి కొన్ని ఓరల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ మేము నోట్ చేసుకున్నాము. అదే రకంగా వచ్చిన పిటిషన్స్ కూడా మరి శాఖల వారీగా పంపడం జరుగుతుంది. దాని ద్వారా ఏమైనా అపరిష్కారంగా ఉన్నటువంటివి కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. సర్పంచ్ గారు, అదే రకంగా గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి సమస్యల్ని కూడా చెప్పడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కనుక ఇదే విధంగా తమ సమస్యల్ని తీసుకొచ్చి మా దృష్టికి తీసుకువచ్చి శాఖల వారిగా చెప్పినట్లయితే గ్రామాలు కూడా బాగుపడతాయని చెప్పడం జరిగింది. అదే రకంగా పారిశుద్ధ్యం తర్వాత భూమి కోసం, భక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మది ఓ ప్రత్యేక స్థానం. ఆ వీరనారి విగ్రహ ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని రజక ఐక్యవేదిక కోరింది. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. బోధన్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కోసం అనిల్ టాకీస్ రోడ్లో స్థలాన్ని కేటాయించాలని రజక ఐక్యవేదిక కోరింది. ఆ సంఘం సభ్యులు గణేష్, బాలరాజు, సంతోష్ పలువురు కలిసి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరించేందుకు ఆమె విగ్రహాలను గ్రామ గ్రామాన పట్టణాలలో ఏర్పాటు చేసుకుని భావితరాలకు ఆమె యొక్క విశిష్టతను తెలియపరిచేలా చూస్తామన్నారు. అనిల్ టాకీస్ చౌరస్తాలో స్థల కేటాయింపు చేయాలని కోరారు. మన బోధన మున్సిపల్ కలెక్టర్ గారికి భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు కూడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలని మన బోధన పట్టణంలోని అనిల్ టాకీస్ చౌరస్తాలో ఏర్పాటు చేయమని కోరడమైంది. ఆనాటి త్యాగదండ్రుల చరిత్రను మరియు వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది. మన తెలంగాణ తల్లిగా భావించే చాకలి ఐలమ్మను రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామ గ్రామాలు ఏర్పాటు చేసుకోమని చెప్పేటటువంటి శ్మశాన వాటికల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుంది. ప్రహరి గోడ నిర్మాణంతో పాటు అక్కడికి వచ్చే వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. రెంజల్ మండలం సాటాపూర్లో ఎన్ఆర్ఏజీఎస్ క్రింద 10 లక్షల రూపాయల నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. సర్పంచ్ జావేద్, ఎంపీడీఓ చంద్రశేఖర్ కలిసి ఈ కార్యక్రమం జరిపారు. గ్రామానికి మంజూరైన ఎన్ఆర్ఏజీఎస్ ద్వారా శ్మశాన వాటిక, ప్రహరి గోడ నిర్మాణం జరుపుతామని చెప్పారు. స్వర్గధామములో బోరుబావి, ప్రహరి గోడ, బాత్రూంల సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, గంగారం, సురేష్, శ్యామ్ పలువురు పాల్గొన్నారు. పూజ చేసి అలా పని ప్రారంభించాము. దాని దీని మీద ఎవరైతే కంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు ఇన్ టైంలో పూర్తి చేసి ఆఫీసర్లు కూడా దీని మీద నిఘా పెట్టాలని సర్పంచ్ గారు నేను తెలియపరుస్తాను. దక్షిణాఫ్రికాలో జరిగిన 5 దేశాల ఫుట్బాల్ టోర్నీలో దేశం తరపున సారథ్యం వహించిన గూగులత్ సౌమ్య జిల్లాకు చేరుకుంది. రానున్న రోజులలో సీనియర్ విభాగంలో దేశం తరపున ఆడడమే తన లక్ష్యం అంది. ఇటీవల ఈ క్రీడాకారిణి గురించి పూర్తిగా తెలుసుకున్నాం.
గ్రామీణ క్రీడారత్నం పేరిట మెగా న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. జిల్లాకు చెందిన గూగులోత్ సౌమ్య కేర్ ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ పొందుతూ అండర్ 16 విభాగానికి భారతదేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన 5 దేశాల టోర్నీలో ఆమె ఆతిథ్యం వహించింది. గురువారం సాయంత్రం జిల్లాకు చేరుకున్న సౌమ్యకు కేర్ విద్యా సంస్థల అధినేత నరాల సుధాకర్, పలువురు క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ జెండా చేతపట్టి వాహనంపై ఊరేగించారు. రైల్వే స్టేషన్ నుండి పులాంగ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశం తరపున ఆడడం తనకెంతో గర్వకారణంగా ఉందని ఆమె తెలిపింది. మరింత మంది క్రీడాకారులు ఎదగాలంటే క్రీడా మైదానాలు కావాలని ఆమె తెలిపింది. అకాడమీ బాధ్యులు నరాల సుధాకర్ సౌమ్యను అభినందించారు. కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూనే అదే అకాడమీలో ఫుట్బాల్ తరపిదు పొందుతుంది. సౌమ్య దేశ జట్టుకు ఆతిథ్యం వహించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. राशन की फलियों में, बैलों में, बीजों में, ईदों में, बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में. ఈ రోజుల్లో ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం కలలు కంటున్న ఈ రోజుల్లో నిజామాబాద్ లాంటి ప్రాంతంలో ఒక మార్పుల గ్రామానికి చెందిన ఈరోజు సౌమ్య గూగులో సౌమ్య అండర్14 అండర్17 అండర19 ఎన్నిక కావడమే కాకుండా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కాకుండా ఈరోజు తన ప్రతిభతో భారతదేశానికి నాయకత్వం వహించే స్టేజ్కి రావడం చాలా గొప్పతనం. ఈరోజు అండర్17 టీంకు క్యాప్టెన్షిప్ వహించి మొదటి మ్యాచ్లో అండ్ రెండో మ్యాచ్లో 2 గోళ్లు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గోలు సాధించడం ఒక గొప్పనైన విషయం. సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్లో జరిగిన ఈ ఆటల్లో ఆమె ప్రతిభను చూసి మొత్తం భారతదేశం ఈరోజు విస్తుపోయింది. గ్రేట్ ప్లేయర్ దొరికిందని వాళ్ళు సంతోషించడం, అటువంటి నిజామాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు నిజామాబాద్కి రావడంతో మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఆమెను ఘనంగా స్వాగతించాలని ఈరోజు ఇక్కడ వేచి చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వెయిట్ చేసినందుకు. 2013 నుంచి ఆడుతున్నాను. అసలు నాకు ఫుట్బాల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నాకు కొంచెం తెలుస్తుంది ఏంటో. అసోసియేషన్ తరపు నుంచి గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా నేను సీనియర్ ఇండియా ఆడాలనుకుంటున్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఇంత గ్రాండ్గా జరగడం చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను అనుకోలేను కెప్టెన్ అయితే అని. సో అందరు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను చాలా బాగా ఆడాను, అక్కడ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాను, అందుకే నాకు ఇంత ఛాన్స్ వచ్చింది. స్టేట్ అసోసియేషన్ తరపు నుంచి నేను చాలా సంతోషపడుతున్నాను. మెయిన్లీ పాల్గొన్న సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.
డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి చాలా థ్యాంక్స్. మొక్కలను నాటుదాం, వాటిని సంరక్షిద్దాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకం వల్ల భావి తరాల వారికి మనం మార్గదర్శకులుగా నిలుస్తామన్నారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ఇరిగేషన్ కార్యాలయంలో మొక్కలను నాటారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొక్కల పెంపకాన్ని ఛాలెంజ్గా తీసుకొని అధికారులు కార్యాలయంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. భావి తరాల కోసం మనమందరం మన వంతు కర్తవ్యంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఛాలెంజ్ ఇచ్చారు ప్లాంటేషన్స్ గురించి. ఈ హరితారం స్కీమ్ కింద మేము నిజామాబాద్ బోధన సభ్యుడు డి ఉదయ్ కుమార్ గారిని స్వీకరించి ప్లాంటేషన్ చేస్తున్నాను. మా జేఈలు, మా వర్క్ ఇన్స్పెక్టర్ అందరు కలిసి హరితారం కింద మా క్యాంపస్లో, సబ్డియన్ క్యాంపస్లో ప్లాంటేషన్ చేస్తున్నాము. దాంతో పాటు మేము ఛాలెంజ్గా మేము నిజామాబాద్ డి ప్రవీణ్ కుమార్ గారికి, నెక్స్ట్ వచ్చేసి సురేష్ ఏఈ గారికి ఛాలెంజ్ ఇస్తున్నాము, నెక్స్ట్ బాల్కొండ డిఈ గారికి ఛాలెంజ్ చేస్తున్నాము అండి. హరితారం కింద ఇది ప్లాంటేషన్ చేయాలని కోరుతున్నాము. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చింది. గురి పౌర్ణిమను పురస్కరించుకొని మండల పరిధిలోని గ్రామాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయినాథునికి పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు శర్మ సాయి కీర్తనలను అలపించారు. సాయి సమాధి అయి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆలయంలో సాయి సమాధి ఉత్సవాలు నిర్వహించారు. సాయినాథుని చరిత్ర 51 అధ్యాయాలను వినిపించారు. సాయినాథుడు శక్తి స్వరూపుడని, భక్తులు భక్తితో పిలిస్తే సమాధి నుండి పలుకుతాడని చెప్పారు. ప్రతి భక్తుని గుండెల్లో కొలువై ఉంటారని స్పష్టం చేశారు. ఎంపీపీ రజిత యాదవ్ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. సమాధి ఉత్సవాలు మన ఎడపల్లి మందిరంలో జరుపుకోవాలని నిశ్చయం చేసుకోవడం జరిగింది. ఆ భాగంగా నిన్న సమాధి ఉత్సవాలు జరిగింది. ఆ సమాధి ఉత్సవాల్లో 51 అధ్యాయులు సచరిత్ర మీద ఒక అవగాహన, అంటే సచరిత్రలో బాబా యొక్క లీలలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా 1వ అధ్యాయం నుంచి 51వ అధ్యాయం వరకు ఒక అవగాహన అందరికీ ఏర్పడాలనే ఉద్దేశంతో, సమాధి మహోత్సవ సందర్భంగా బాబా యొక్క ధ్యాసలో ఉండాలనే ఉద్దేశంతో సచరిత్ర మీద ఒక అవగాహన గురించి చెప్పడం జరిగింది. మరి అలాగే బాబా నామస్మరణ కూడా జరిగినాయి. ఇవాళ గురు పౌర్ణమి మహోత్సవం. ఈ గురు పౌర్ణమి మహోత్సవం ఏంటంటే బాబాకి, ఒక గురువు గారికి మనం ఏదైతే గురువుని పూజించుకుంటాం, బాబా ఏమంటాడంటే రే ఆ స్తంభాన్ని పోయి పూజించు అని చెప్తాను. అంటే ఎందులో అయినా నేనున్నాను, నేను అక్కడే ఉండాల్సిన పని లేదు. గురువుని ఏదైతే మనకి యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు ఎవరైతే ఉంటారో వారు ఏదైతే. అధికారుల సమయంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారని శివసేన జిల్లా అధ్యక్షులు గోపీకృష్ణ ఆరోపించారు. అవిశ్వాస పరీక్షకు హాజరు కాని వారు దీన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి గోపీకృష్ణ మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 29 మంది అవిశ్వాస పరీక్షకు సిద్ధమన్నారని గుర్తు చేశారు. కానీ చివరి నిమిషానికి 10కి మించి సభ్యులు హాజరు కాలేదని, కావాలని పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వీరు ఆడిన నాటకం అన్నారు. ప్రజాధనంతో పాటు అధికారులకు విలువైన సమయాన్ని వృధా చేసిన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ను ఆయన కోరారు. ఈ నెల జూలై 4న బోధన్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టిన బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలెక్టర్ సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 20 తారీఖు కలెక్టర్ గారు అట్టి విషయమై వారికి సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమావేశంలో మన బీజేపీ కౌన్సిలర్స్ కానీ, మళ్ళీ ఎంఐఎం కౌన్సిలర్సు, టీఆర్ఎస్ కౌన్సిలర్సు, కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరు కలిసి ఏకతాటిపై వచ్చి అవిశ్వాసం పెట్టి మున్సిపల్ చైర్మన్ అవినీతి పరుడు, ఒంటెద్దు పోకడతో బోధన్ ఒక అభివృద్ధి కుంటుపడిందని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో వారు ఈ యొక్క ఆరోపణలకు నిలబడలేక ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మెండోరా మండలంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిపారు. తెల్లవారుజాము నుండే ఆలయం భక్తులతో రద్దీగా మారింది. జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు అని కొనియాడారు. సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
తల్లిదండ్రుల అనంతరం గురువు దీవెనలు ఉండాలని, ప్రతి ఒక్కరూ గురువును గౌరవించినప్పుడే వారు ఉన్నత స్థితిలో ఉంటారన్నారు. నెమ్మిలి సాయిబాబా ఆలయం భక్తుల రద్దీతో దర్శనమిచ్చింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలోని సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాన్ని సుందరంగా భక్తులు సాయిని దర్శించుకొని ఆలయ ఆవరణలో కాసేపు సేద తీరారు. మోర్తాడ్ కోటగిరి మండలాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె జరిగింది. పంచాయతీ సిబ్బంది సమస్యల పట్ల సర్కార్ స్పందించడం లేదని ఆరోపించారు. మోర్తాడ్ మండలంలో పంచాయతీ సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పంచాయతీలో పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు లేదని వాపోయారు. విద్యుత్ కార్మికుల సమస్యల సాధన కోసం ఆర్జేఎన్లు సమ్మె బాట పట్టారు. కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేస్తామని చెప్పినా అది అమలు కావడం లేదని చెప్పారు. అన్ని రంగాలలో విద్యుత్ కార్మికులు నష్టపోతున్న వారికి కావలసిన కనీస అవసరాలను తీర్చడంలో విఫలం చెందిందన్నారు. కామారెడ్డిలో ఉద్యోగులు నిరసన తెలిపారు. మెండోరా మండలం వెల్కటూర్ తాండా వాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్నామన్నారు. 200 కుటుంబాలు ఉన్నా వీరికి కావలసిన అవసరాలను తీర్చడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి నీరు నిల్వ ఉండటం వల్ల విష జ్వరాల బారిన పడుతున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ తాండాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు పూర్తిగా ఇళ్లలో చేరింది. ఉదయం 6 సమయంలో పైపు పగిలి నీరు ఇళ్లలోకి రావడంతో ఉదయం లేచిన వారు నీటిని అడ్డుకోలేకపోయారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఎరువులు తడిసిపోయాయని బాధితులు వాపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.